రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూనివర్సిటీల విద్యార్థులతో తెలంగాణ గవర్నర్ తమిళిసై భేటీ అయ్యారు. యూనివర్సిటీల్లో ప్రధాన సమస్యలపై చర్చించారు. బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ ఘటన బాధాకరమన్నారు తమిళిసై. త్వరలోనే బాసరకు వస్తానన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ పవన్. మొత్తానికి రాష్ట్రంలో నెలకొన్నటువంటి కొన్ని ఇష్యూస్ పై గత కొద్ది రోజులుగా గవర్నర్ తమిళిసై స్పీడ్ పెంచారు. సో దానిలో భాగంగా ఇవాళ రాజ్భవన్ లో కొన్ని యూనివర్సిటీల విద్యార్థులతో పాటు కొన్ని కాలేజీలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ తో ఆమె ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశంలో ఆమె ప్రత్యేకంగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో పాటు కొన్ని యూనివర్సిటీలు నెలకొన్నటువంటి ఇష్యూస్ పై ఆమె ప్రత్యేకంగా అడ్రస్ చేశారు. సో దానిలో భాగంగా బాసరలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ ఏదైతే ఉందో, ఫుడ్ పాయిజన్ ఆమె ప్రత్యేకంగా పర్సనల్ గా తీసుకొని చాలా ఫీల్ అయినట్లు కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక డాక్టర్ గా తనను ఆ ఘటన ఎంతో కలిసివేసిందని చెప్పినటువంటి గవర్నర్ తమిళిసై ఈ నెల 7వ తేదీన కానీ 8వ తేదీన కానీ నేరుగా ఆమె బాసరకు వెళ్లి బాసర ఉన్నటువంటి విద్యార్థుల పక్షాన మాట్లాడేటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా 75 కాలేజీలను విజిట్ చేయాలని చెప్పి కూడా ఆమె ప్లాన్ చేసినట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా యూనివర్సిటీల పాటు కాలేజెస్ లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ అన్ని స్టార్ట్అవుట్ చేయాల్సింది. గతంలో గవర్నమెంట్ మేము అడిగినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ గవర్నమెంట్ పాజిటివ్ గా రెస్పాండ్ కావట్లేదు. కాబట్టి యాజ్ ఎ గవర్నర్ గా మీరు లీడ్ తీసుకొని దీన్ని ఈ యొక్క సమస్యని పరిష్కరించేందుకు కృషి చేయాల్సిందిగా విద్యార్థులు తమకు చెప్పినట్లు కూడా గవర్నర్ చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా యూనివర్సిటీతో పాటు కాలేజీలో నెలకొన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఇష్యూస్ ని గవర్నర్ కొద్దిగా సీరియస్ గా తీసుకున్నారు. తరచూ బాసర ట్రిపుల్ ఐటీలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఇష్యూస్ పైన సపరేట్ గా కాన్సన్ట్రేట్ చేశారు. త్వరలో అంటే ఈ నెల 7వ తేదీ కానీ 8వ తేదీ కానీ ఆమె బాసర ట్రిపుల్ ఐటీని విజిట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పవన్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.